ఎంతండి లైక్ చేయండి, షేర్ చేయండి, కావచ్చు గంట వచ్చినట్టే అస్సలు మర్చిపోకండి. నా ఉద్యోగం నాకు ఇప్పించండి, సోషల్ టీచర్ రమాజ్యోతి ఆవేదన. నా ఉద్యోగం నాకు ఇప్పించాలని గత 19 నెలల నుండి తిరగని కార్యాలయం లేదని మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 14 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సోషల్ సిఆర్టీ రమాజ్యోతి వాపోయారు. 2023 జనవరిలో కేజీబీయూలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల్లో ఎస్ఓతో పాటు రమాజ్యోతిని డీఈఓ సస్పెండ్ చేశారు. తన జాబు తనకు ఇవ్వాలని ఇటీవల ప్రజావాణిలో సీఎంకి, ఎస్పీడి, జిల్లా కలెక్టర్, డీఈఓలను కలిసి తన బాధ చెప్పుకున్నారు. 19 నెలలుగా జీతం లేక ఉద్యోగం తిరిగి రాక మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తమ కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో ఉందని ఉన్నత అధికారులు స్పందించి తన ఉద్యోగం తనకు వచ్చేలా చూడాలని ప్రాధాయపడ్డారు. నాకు కేజీబీవీలో 2009 జూన్ 3rd 2009 సంవత్సరంలో సోషల్ సిఆర్టీగా నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నేను కేజీబీవీలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ భీమిని అపాయింట్మెంట్ 8 మంత్స్, తర్వాత మళ్ళీ నిన్నెలకి మాకు అప్పట్లో చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ ఉంది అప్పుడు మాకు మురళీధర్ సార్ ఉండే. నేను అప్పటి నుంచి నేను 14 ఇయర్స్ నేను కేజీబీవీలో చేశాను. నేను మాది బీవీ కుటుంబం నుండి, నేను చాలా కష్టపడుతూ నేను టీచింగ్ చెప్పుకుంటూ సిక్కుర్ కార్నర్లో 7 సంవత్సరాలు నేను టీచింగ్ చెప్పాను. తర్వాత ఇప్పుడు 14 సంవత్సరాలు చెప్పాను. ఈ 19 మంత్స్లో ఏం జరిగిందంటే 2023 సంవత్సరం జనవరి 4వ తారీఖున మాకు అంతకుముందు మాకు ఎస్ఓ గారు లేకుండేది, అంటే 5 సంవత్సరాలు లేకుండే. అప్పుడు రాంపల్లి పద్మజ మేడం తెలుగు మేడం అని 5 ఇయర్స్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎస్ఓ పోస్ట్ పడితే కూడా ఫిలప్ చేయలేదు. మన కన్నపేరు నుంచి ఎస్ఓ అమ్ముల మేడం కానీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్నెలకి 6 నెలల లోపే అంటే ఫుడ్ బాగా పెట్టట్లేదని విలేకరుని అందరినీ పిలిపించడం జరిగింది. మీడియా వాళ్ళని అందరినీ పిలిపించడం జరిగింది. ఎందుకు ఏం జరిగిందని నేను వెళ్ళేసరికి అక్కడ రాంపల్లి పద్మజ మేడం మరియు తెలుగు మేడం అన్నమాట, పీటీ తిరుమల, భారతీయ కంటెంట్ మరియు హిందీ మేడం విజయ, శారద మేడం, మ్యాథ్స్ నిన్నటి సిప్పర్ లక్ష్మి, వీళ్ళు ఉన్నారు. ఫోటో వీడియో తీసి మొత్తం ఇష్యూ చేశారు. అప్పుడు నా దగ్గర సెల్ లేకుండే దానికన్నా ముందు నవంబర్లో నా సెల్ స్టాఫ్ రూమ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకు తీశారు ఏంటి అని అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఎస్ఏ గారికి, బెల్లంపల్లి సిఏ గారికి నేను కంప్లీట్ చేసిన అప్పుడు ప్రస్తుతం నా దగ్గర సెల్ లేకుండే మొత్తం ఇష్యూ చేసి మీడియా వారిని పిలిపించి, ఎంఏ డీఓ గారిని, ఎమ్మెల్యే చిన్నయ్య గారిని పిలిపించి ఫుడ్ బాగా పెడతలేని మేడం గారిని ఇరికించడం జరిగింది. ఎస్వాముల మేడం గారిని తర్వాత నన్ను మీకు సిలబస్ అయిందా, ఎక్కడి దాకా ఏ క్లాస్ చెప్తున్నారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు, టైం ప్రకారం వెళ్ళొస్తున్నారా, లెసన్ ప్రకారం అంటే ఎంఏ సార్, డిఓ సార్ అడిగితే చెప్పడం జరిగింది. అప్పుడు డిఓ సార్ మాకు వెంకటేశ్వర సార్ ఉండేయండి చెప్పి నాకు చూపెట్టాను. ప్రాజెక్ట్స్ నోట్స్, ఎగ్జామ్ నోట్స్, పేర్ నోట్స్, లెసన్ ప్లాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు చూపెట్టాను సార్. అయినా కూడా నా జాబును నాకు ఇవ్వక జనవరి 6వ తారీఖు రాకులు పని చేయడం ఎక్కడైనా మీకు కూడా వచ్చింది, మాకు దీని గురించి తెలియదని నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ స్టాఫ్ అనదర్ ఆర్డర్స్, సర్వీస్ స్టాఫ్ అనదర్ ఆర్డర్స్ నాకు నేను ఏం తప్పు చేయలేదు, ఎందుకు ఇలా ఇచ్చారు అని ఏడ్చుకుంటూ ఎంఓ సార్ దగ్గరికి వెళ్ళాను, లేకుంటే డిఓ సార్ వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళాను. ఏడ్చుకుంటూ చెప్పారు సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్, నేను సిలబస్ కంప్లీట్ చేశాను సార్, టైం ప్రకారంగా నేను వెళ్ళేస్తున్నాను సార్, నా జాబ్ నాకు తెలుసు, ప్రాధాన్యపడ్డాను, అయినా కూడా ఇవ్వలేదు సార్. కరోనా టైంలో సార్ అంతకుముందు నన్ను 2 గంటలు బయట ఉంచారు సార్, అంటే వెళ్ళి అంటే మన పిల్లలు ఆ టైంలో లేకుండా వన్ టైం స్కూల్ ఉంటే 2020 ఏప్రిల్ మంత్ నాడు అప్పుడు ఎందుకు నన్ను ఉంచండి, మీ కారణం ఉంది బయటకు వెళ్ళిపోవని అన్నారు. అలా బాధపెట్టారు నాకు. పోలీస్ స్టేషన్కి నేను 100 నెంబర్ చేస్తే సార్ వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే మేడం ఎందుకైనా మంచి చూపెట్టుకోవాలన్నారు. నెగిటివ్ వచ్చింది సార్, నేను అప్పుడు నెగిటివ్ నాకు రాలేదు, పాజిటివ్ వచ్చింది. మీకు లేదు కదమ్మా, మీకు సైన్ నేను పెట్టిస్తా అని పోలీసు వారు సైన్ పెట్టించడం జరిగింది. కానీ అప్పుడు కరోనా ప్రకారంగా నన్ను బాధ పెట్టడం జరిగింది, చదువు ప్రకారంగా బాధ పెట్టడం జరిగింది. చదువు చాలా కష్టపడుతూ ఇష్టపడుతూ చదువుకున్నదాన్ని, మరియు మీటింగ్ అని పెట్టి నన్ను తిట్టడం, కొట్టడం, ఎగవడం చేస్తుండేవారు సిఆర్టీస్. నన్ను చూస్తే ఓరికి మాకు నైట్ డ్యూటీస్ ఉండేవాళ్ళు, నేను సక్రమంగా నైట్ డ్యూటీస్ చేశాను. వాళ్ళు నైట్ డ్యూటీ చేయకుండా కూడా సంతకాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు మీటింగ్ అని పెట్టి తిట్టేవాళ్ళు, ఎగవడేవాళ్ళు. నన్ను ఇప్పుడు నాకు తొలగించడం జరిగింది. 19 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఎంఏఓ గారికి, డిఓ గారికి, సెక్రటరీ పద్మజ మేడం గారికి అప్పట్లో చెప్పుకున్నాను. మరి ఆ మేడం కూడా ప్రాధాయపడ్డాను.
మరియు ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాను, కలెక్టర్ గారికి చెప్పిన భారతి మేడం చూసా అన్నారు, మరియు స్టేట్ హౌస్లో ఎస్పీడి మేడం గారికి చెప్పుకున్నాను, దేవసేన మేడం గారికి, ఆ మేడం సరేమ్మా చూసా అన్నారు, బయలుపెడుతున్నాం అన్నారు. మరి ఎస్పీడి సార్ రమేష్ సార్కి చెప్పాను, సెక్రటరీలో కన్న మేడం గారికి, లలిత మేడం గారికి చెప్పాను, ఇప్పుడు అప్పుడు కేసీఆర్ సార్కి చెప్పాను సార్, కేసీఆర్ సార్కి చెప్పాను, అప్పుడు కూడా మేము ఇస్తామని అన్నారు, ఇస్తామని ఇవ్వండి అని అన్నా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతంలో రేవంత్ రెడ్డి సార్ కూడా నేను ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో 6 సార్లు పెట్టుకోవడం జరిగింది సార్ పిటిషన్, సెక్రటరీలో 10 సార్లు దాకా పెట్టుకోవడం జరిగింది 19 మంత్స్ నుంచి. అప్పుడు ఇప్పుడు కూడా నాకు సారు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని ఇచ్చారు, మరియు మీకు వస్తుందమ్మా అని చెప్పడం జరిగింది అక్కడ ఆఫీస్లో, మరియు ఇక్కడ మన బుర్ర వెంకటేశం సార్కి సబ్మిట్ చేయడం జరిగింది, మరి ఎస్పీడి సార్కి సబ్మిట్ చేయడం జరిగింది లెటర్లు, ఎంత చెప్పి ప్రాధాయపడ్డా కూడా ఇంకా ఇవ్వచ్చేది సార్. మరి మొన్న సీతక్క మేడం కూడా కలవడం జరిగింది, సార్లు కలవాలని చాలా నెల నుంచి ప్రయత్నిస్తున్న మేడము, బుర్ర వెంకటేశం సార్కి రాసారి గవర్నమెంట్ నుంచి రావాలని ఇస్తున్నారు మేడం అంటే, అలా కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా ఇవ్వచ్చేది సార్. ఇప్పుడు మొన్న ప్రస్తుతం నేను కలెక్టర్ గారికి కుమార్ దీపక్ సార్ని కూడా చాలాసార్లు వచ్చింది, యాదే సార్ని కూడా చాలాసార్లు వచ్చాను, ఇవ్వండి సార్ నా జాబ్, నాకు నేను ఏం తప్పు చేయలేదు, చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను, నాకు ఫ్యామిలీ ఉంది, మీరు తప్పకుండా నాకు సాయం చేయండి, ప్రతి ఒక్క అధికారిని వేడుకుంటున్నారు సార్ మీరందరూ. సార్ మీరందరూ ఆ సీఎం గారికి దగ్గర ఫైల్ అన్నారు, వాళ్ళ ఆఫీసర్ దగ్గర ఫైల్ ఉంటుంది, అక్కడ ప్రజవాళ్ళు కూడా నేను మాట్లాడడం జరిగింది, దయచేసి మీరందరూ మీడియా వాళ్ళందరూ అధికారులందరూ నాకు సాయం చేయగలరు, నా జాబ్ నాకు రావాలి, కంటిన్యూ చేయించగలరని నేను కోరుకుంటున్నాను సార్. నేను సోషల్ సిఆర్టీగా 20 సంవత్సరాల పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను కష్టపడి చదువుకుంటున్నాను, నేను పనిచేసుకుంటేనే మా కుటుంబం తీరుతుంది సార్, లేకపోతే చాలా గడవని పరిస్థితి నాది. ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చాలా బాధపడుతున్నా, బాధపడుతున్నా, మీరందరూ నన్ను ఆదుకొని నా జాబ్ నాకు ఇప్పించగలను.